నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు షబానా. మానవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో అనే సందేశాన్ని ఇచ్చేదే మహాభారత యజ్ఞం. అన్నమాచార్య ప్రాజెక్ట్ టీడీడి భాగవతారిణి శ్రీమతి పి కౌసల్య. అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఆదివారం రోజున మహాభారత యజ్ఞం ప్రారంభమైన సందర్భంగా భాగవతారిణి శ్రీమతి పి కౌసల్య మాట్లాడుతూ, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో మహాభారత యజ్ఞాన్ని నిర్వహిస్తారని, మహాభారత యజ్ఞం వినడం వలన ప్రజల జీవన విధానంలో ధర్మం, న్యాయం, సత్యపరమైన మార్పులు వస్తాయని, మహాభారతంలో పాండవులు ధర్మ మార్గాన ప్రవర్తించారు కాబట్టి వారిని విజయం వరించిందని, వారి యొక్క ధర్మాన్ని ప్రపంచమంతా కూడా వారిని కొనియాడుతున్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలు జీవించిన వారు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమేనది. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి రామాపురం మండల కేంద్రంలో మహాభారత యజ్ఞం ప్రారంభమైంది ఈరోజు ఆదివారం రోజున. మరి తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అంటుంటారు మన పెద్దలు. మరి మహాభారతం యజ్ఞం జరిపించడం వల్ల ప్రపంచంలో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అలాగే ఈ మహాభారత యజ్ఞం నుంచి ప్రజలకు ఎలాంటి సందేశం తెలుస్తుంది అనేది ఒక సమాచారాన్ని మన హరికథ భాగవతారిణి గారితో సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే మేడం. మరి మన మహాభారత యజ్ఞం నుంచి ప్రజలు తెలుసుకోవలసినటువంటిది ఏంటి, తెలుసుకోకూడనటువంటిది ఏంటి అనేది సమాచారాన్ని తెలియజేయండి మేడం. మహాభారతంలో ఉండేది ఏమిటంటే, కొంచెం దగ్గరికి రా. ఈ మహాభారతాన్ని జరిపించడం వల్ల ఇది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. ఈ యజ్ఞాన్ని చేయడం వల్ల సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సుభిక్షంగా ఉండి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఒక చక్కనైనటువంటి సదుద్దేశంతో ఈ యజ్ఞాన్ని చేస్తారు. ఈ మహాభారతం విని మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనం మంచిగా ఉంటే మంచికి తగిన ఫలితం ఎలా ఉంటుంది, అది చెడుగా ఉంటే దానికి తగిన ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటివి ఈ పాండవుల గురించి, ఈ కౌరవుల గురించి, వీటి గురించి అన్నిటికీ ప్రజలందరూ తెలుసుకొని అందులో కొంతమంది అయినా మారి మన పాండవులలాగా అంతలా కాకపోయినా కొంచెంలో కొంచెమైనా మార్పు వచ్చి మంచి మార్గంలో, ధర్మ మార్గంలో నడిస్తే ఈ ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఒక చక్కనటువంటి సంకల్పంతో ప్రజలలో మార్పు తీసుకురావడానికి, మంచి జరగడానికి యజ్ఞాన్ని చేస్తాం. అంటే ఈ యజ్ఞం వల్ల ఏదో కొన్ని ఫలితాలు కూడా ఉంటాయంటే మేడం? అదే ఇప్పుడు జరపడం వల్ల, అవును అదే కదా, సకాలంలో వర్షాలు పడతాయి, యజ్ఞాలు చేస్తే దానివల్ల మనుషులలో ఒక మనుషులలో జీవన విధానంలో, జీవన విధానంలోనే, అదే చెప్తున్నాం, జీవన విధానంలోనే భక్తి భావం పెరిగి జీవన విధానాన్ని మార్చుకొని అందరూ కూడా ఒక మంచి మార్గంలో నడుస్తూ మన సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఒక సక్రమమైనటువంటి మార్గంలో ప్రజలు నడవాలి అనేటువంటి ఉద్దేశం. దుర్యోధన చక్రవర్తి ఇచ్చినటువంటి సందేశం ఏంటి? దుర్యోధనుడు చిన్నప్పటి నుండి కూడా ఈర్ష, ద్వేషము, అసూయతోనే పెరిగి పెద్దవాడయ్యాడు, చివరికి దాంతోనే పతనం అయిపోయాడు. కాబట్టి అటువంటి ఇతరులు బాగున్నారు అంటే మనం సంతోషపడాలి అంతేగాని, ఇతరులు బాగున్నారు, వాళ్ళు పైకి వస్తున్నారు, వాళ్ళకి మంచి పేరు వస్తుందంటే మనకి ఈర్ష ఉండకూడదు. ఈ 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడ లేని అతి విధిగా ఇది బాగా ఈ రామాపురం మండలంలో ఈ మహాభారత యజ్ఞం సక్సెస్ అయింది. ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అగ్నిగుణం కానీ అర్జున తపస్సు కానీ ఇది చేసేటప్పుడు, అర్జున తపస్సు చేసినప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్న మన భక్తాదులు ఇద్దరు లేని వారి కూడా వచ్చి ఈ వరపడి, అయ్యా మేము మీ భారతం కాడికి వచ్చి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి మాకు బిడ్డల సౌకర్యం కలగలేదు, మేము ఇక్కడికి వచ్చి మాకు కలిగిందని మనకు కూడా చెప్పి పోవడం కూడా జరిగింది అన్నమాట. ఇక్కడ వెంట్రుకలు కూడా ఇచ్చిపోయినారు అమ్మవారికి. ఇట్లా కార్యక్రమాలు జరిగినాయి కొన్ని. ఇంకా మామూలుగా
మనము రమాపురంలో మనం చూసేట్టుగానే వర్షాలు అనేటివి 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు మనం వర్షాలు పండితే ఏమన్నా 2-3 సంవత్సరాలు కొంచెము వర్షాలు తక్కువైనాయి కానీ బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి. మన భారత యజ్ఞము అర్జునుడు తపస్సు ఎక్కినప్పుడల్లా 13 సంవత్సరాల్లో ఏదో ఒక్క సంవత్సరమే ఫెయిల్ అయింది వర్షం పడకుండా. తపస్సు ఎక్కినప్పుడల్లా వర్షమే పడింది మనం 13 సంవత్సరాలలో ఒక్క సంవత్సరం తప్ప తడుచుకొనే వస్తాను. అట్లాంటి కొన్ని మనకు నమ్మకాల కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలు కూడా మనకు ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలు ఇలా మహాభారత యజ్ఞంలో ఇక్కడ లోకంలో వాళ్ళకి అందరితో సౌకర్యాలు కల్పిస్తున్నాము కాబట్టి అన్ని విధాల వచ్చేవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రజలు కూడా మొత్తంగా వచ్చి కొన్ని కార్యక్రమాలు కొన్ని దఫాలు వాళ్ళకు డైలీ భోజనాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వీలైనంత వరకు పెట్టాలని చూస్తాను. దాతలు వస్తారని ఆశిస్తాను. వచ్చే కంపల్సరీగా చేస్తాము. ఇప్పటికి కూడా 3-4 వచ్చినారు. ఇట్లే వస్తారనుకుని అనుకుంటాను. కొన్ని కారణాల వల్ల ఈ భారతం అనేది ఈ మండలానికే, ఈ గ్రామానికి కాదు, ఈ మండలానికే మెయిన్ భారతం. ఈ మండలము తరపున అంతా మనకు మండలం లేకుండా బయట వాళ్ళు కూడా ఇక్కడ చందాలు ఇచ్చి కూడా మనకు సహకరిస్తాను. వాళ్ళు కూడా మనం ఈ 18 సంవత్సరాలు ఇచ్చే యజ్ఞానికి ఇచ్చే వాళ్ళే ఈ 18 సంవత్సరాలు కూడా మనం భారతానికి ఇస్తాను. మెయిన్ భారతం ఈ మండలము తరపున అంతా మనకు మండలం లేకుండా బయట వాళ్ళు కూడా ఇక్కడ చందాలు ఇచ్చి కూడా మనకు సహకరిస్తాను. వాళ్ళు కూడా మనం ఈ 18 సంవత్సరాలు ఇచ్చే యజ్ఞానికి ఇచ్చే వాళ్ళే ఈ 18 సంవత్సరాలు కూడా మనం భారతానికి ఇస్తాను. మేము కొత్త వాళ్ళు ఎవరు మనకు వచ్చి పెద్దగా ఇక్కడ ఇవ్వటం లే. 14 సంవత్సరాలు మోసిన వాళ్ళు ఇప్పుడు మోస్తాను అన్నారు. కాబట్టి కార్యక్రమం జరుగుతుంది, పాడి పంట బాగుస్తుంది, మనుషులు ఆరోగ్యాలు బాగుంటాయి. గ్రామాలలో కూడా ఒకప్పుడు కలరా అనేది ఏదో వస్తా అంటే అమ్మవారు ద్రౌపది మహాభారత యజ్ఞాలు జరిగితే అది మనం పెట్టకన్నా ఏదో రకంగా ఇన్నా కూడా మంచిదని వాళ్ళ ఆరోగ్యంలో సస్యశామలు ఉంటాయని కూడా అనటం మనము చూస్తాను. ఈ మహాయజ్ఞం వల్ల కూడా ఒక పేరు అనేది మీరు అన్నారు, ఆ పేరు ప్రతిష్ట అనేది మాకు ఎప్పుడు లేదు. ఇది ఈ మహాభారత యజ్ఞం చేస్తాడు మాయమ్మ కల్లారా నేను చెప్తాను. 2 సంవత్సరాలు నాకు ఎమ్మెల్యేకి కొంచెం ఏదో మేము చేయలేదని జరపకుండా ఉండింటే ఆ ఎమ్మెల్యే ఎందుకు జరపన్నా నువ్వు అన్నప్పుడు నేను సాలియాలని అమ్మవారిని కొన్ని దేలాల కాడికి కూడా కొంతమంది సందేశాన్ని అనుభవాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని కూడా వారు మిగతా వారికి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈరోజు ధ్వజారోహణంతో రాత్రి మొదలుపెట్టాం. మరి ఒక యజ్ఞము ఎంత పవిత్రమైనదో దానికి ఈ రామాపురం మండలంలో చేసేటువంటి మహాభారతం ఒక నిదర్శనం. మీరు చూసే ఉంటారు గత 14 సంవత్సరాల నుంచి మేము ఏ విధమైనటువంటి నియమ నిష్ఠలతో పనిచేస్తామో మా కమిటీ వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. ఎవరికి ఏ చిన్న సహాయం మా తరఫున నుంచి చిన్న హాని కూడా జరగదు. అది ఎందుకంటే మహాభారత కమిటీ తరఫున మేము క్యాసెట్స్లో ఇక్కడ కృషి చేస్తున్నాం. మన అమ్మవారి శక్తి వల్ల మాది నిమిత్తం మాత్రమే మేము మా ధర్మకర్త మీరు అన్నట్లు ధర్మకర్త కానీ ఇంకొకరు కానీ దొర కానీ నేను కానీ ఎలాంటి లాభాపేక్ష మేము తీసుకోవడం లేదు. కొందరు కొన్ని రకాలమైనటువంటి అపోహలు మాట్లాడుతూ ఉంటారు, వారికి ఏదో పేరు వస్తుంది మమ్మల్ని పొగడాలనేది. పొగడం అనేది ఈ మహాభారతంలో అది మేము పెగుడించుకునేది కాదు. ఎవరైనా ఒక దాత ఇస్తే హరిదాసు కానీ రామవాళ్ళు కానీ వారిని 10 మందికి తెలియజేస్తారు. ఆ విధంగానే మనం కూడా కేవలం మన మహాభారత యజ్ఞము కంకర్ మిషన్ ఓనర్లతో ప్రత్యేకించి వాళ్ళతోనే జరుగుతుంది అనేది కోసం మేము చెప్తున్నాం. మహానుభావులు హృదయంతో వాళ్ళు ఈ కష్టకాలంలో కూడా వాళ్ళకు క్రెషర్లు జరగకపోయినా కూడా మాకు నిన్న పోయినప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు మాకు పూర్తిగా అందించారు. మరి అలాంటి వారిని మనము మన కార్యక్రమం జరిగేటప్పుడు లాస్ట్లో కానీ మధ్యలో కానీ ఎప్పుడో ఒకసారి వారిని మనం గుర్తు చేయడం మన ఆనవాయితీ. అది ఎవరి కోసమో మెప్పు కోసమో మనం వాళ్ళని పొగడటం లే. మనము ఒక మన పిచ్చిగాడు వచ్చినప్పుడు వానికి అన్నం పెడితే వాడు సుఖీభావాన్ని దీవించిపోతాడు. కాబట్టి మనం కూడా వాళ్ళను ఆశీర్వదిస్తున్నాం వాళ్ళ సంస్థలు కానీ వాళ్ళు కానీ బాగుండాలని. కాబట్టి మన మహాభారత యజ్ఞంలో మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది కార్యక్రమాలు మీరందరూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కూడా చాలా చూశారు. మన ముఖ్యంగా మన మహాభారత యజ్ఞం ఫస్ట్ నేను కట్టినటువంటి ఇంటి స్థలంలో మా స్థల స్థానంలో కట్టాం. ఎంత వైభవంగా జరుగుతుందో మనం చూసే ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మా స్థలం అంతా కూడా ఒకటే సర్వే నెంబర్ కాబట్టి అన్ని విధాలా మాకు ఈ తల్లి మహాదేవునుడు పూర్తిగా ఉన్నాయి. అలాగే ఎంతో మంది మన రామాపురంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళనే చూసాం, 15 సంవత్సరాల నుంచి బిడ్డలు లేనటువంటి వాళ్ళు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి రోగాలు అనుభవించేటువంటి వాళ్ళు, ఇంకా మనశ్శాంతి లేకుండా విడాకుల కాడికి వచ్చినటువంటి వాళ్ళు, మన అమ్మవారిని మొక్కుకొని
వారి యొక్క కోరికలను తీర్చుకుని ఈరోజు వాళ్ళ పుత్రులతో చాలా ఆనందంగా ఉండి ఈడికే వచ్చి వాళ్ళు కొబ్బరికాయలు వాళ్ళకి తగిన సహాయాన్ని వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళే మనకు మహాభారతానికి ఇచ్చేటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ మహాభారత యజ్ఞం దినదినాభివృద్ధి చెంది ఇంకా గత కొద్ది సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతుందని మనం మా రామాపురం మండల ప్రజల తరఫున మీకు ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఈ 18 రోజుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి? 18 రోజులు ఒక్కో రోజు ఒక్కొక్క పర్వం చెప్తాము. ముఖ్యంగా ఈరోజు ధ్వజారోహణం, నెక్స్ట్ 15వ తేదీ బలిబండి కార్యక్రమం, భీముడు వీళ్ళంతా కూడా పల్లెని బకాసురం చెప్పేదానికోసం పోతాడు. మళ్ళీ తర్వాత వచ్చే ఆదివారం ఆ రోజు ద్రౌపది కళ్యాణం, అది చాలా వైభవంగా ఉంటుంది. మీరు మస్తుగా చూసి ఉంటారు. మరి ఈ కళ్యాణము మనం నిజంగా ఒక పెద్ద రాజకీయ నాయకులు ఏ విధంగా చేస్తారో అంతకు రెండింతలుగా మన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అది కూడా మీరు చూసినారు. ఆ తర్వాత 23వ తేదీ అర్జునుడు ఆవల మళ్లించేది, 19వ తేదీ అర్జునుడి యొక్క తపస్సు మనం నిరుడు, ఆ తర్వాత 23వ తేదీ అర్జునుడు ఆవల మళ్లించేది, 19వ తేదీ అర్జునుడి యొక్క తపస్సు మనం నిరుడు కూడా చూసినాం. ప్రతి సంవత్సరం మన అధ్యక్ష తపస్సు చేసేటప్పుడు దాతలు ఎంత నిష్ఠగా ఇస్తారో ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు కూడా అంతే ప్రతి శ్రద్ధలతో వస్తున్నారు. మరి 8వ రోజులు బిడ్డలు లేనటువంటి వాళ్ళు మనం కనీసం లేదంటే 10 మంది మన తపస్సు మానకాడ వరపడడం జరుగుతుంది. 10 మందిలో కనీసం 3గరికి 4గరికి వాళ్ళకు బిడ్డల కలుగుతూ ఉన్నారు సంవత్సరం వెళ్ళిపోతే. అది ఒక నిదర్శనం. మనం ప్రతిరోజు ఎంతమంది ఇక్కడ పాల్గొంటారు? 1500 నుంచి 2000 మంది తక్కువ లేకుండా వస్తారు. ఈ కళ్యాణం కానీ తపస్సు కానీ అర్జునుడు మళ్లించే రోజుల్లో 5000 మంది వరకు కూడా వస్తారు. కాబట్టి అన్నదాన కార్యక్రమాన్ని కూడా దాతలు వారి సంపూర్ణ సహకారాలతో మేము చాలా వరకు ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం ప్రతిరోజు మేము మాకే డేట్ లేవు వాళ్ళు చెప్పేటువంటి. కాబట్టి కొంతమందిని మేమే సున్నితంగా తిరస్కరించడం, మీరు వచ్చే ఏడాది మీరు విడుదలే అన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా 2-3 దాతలు మాకు ముందుకు వచ్చారు. రేపు మొన్నట్లో మిగతా దాతలు కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు నిర్వహించేదానికి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.